గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇప్పుడు మనం రావుకేతువులు దోషం గురించి అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి అమృత యోగుల గురించి తెలుసుకోబోతున్నాం అండి అసలు ఈ రావుకేతువులు దోషం ఎలా ఏర్పడుతుంది అంటే రావుకి కేతుకి మధ్యలో ఇంక్లూడింగ్ రాష్ట్రాధిపతి కూడా కలిసి ఉంటే బంధించబడితే ఆ రాహుకాల సర్పదోషం ఏర్పడుతుంది దాన్ని సవ్యకాల సర్పదోషం అంటాం అలాగే కేతు దగ్గర నుంచి రాహు మధ్యలో రాష్ట్రాధిపతి కూడా కలిసి మొత్తం ఆరు ప్లానెట్స్ కూడా కలిసి ఉంటే ఇది అపసవ్యకాల సర్పదోషం ఉంటాం మనకి మహర్షులు ఏం చెప్పారంటే ఈ రాహుకేతుల గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా అంత ఫలితం అంటే ఇబ్బంది ఇబ్బంది పెట్టరు అని కూడా మనకి చెప్పారు అలాగే గ్రహరాజైన రవి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రాహు కూడా భయపడవలసి వస్తుంది ఈ రాహుకేతువులు పన్నెండు రాసుల్లో సంచరించే కాలంలో ఏ రాశితో కలిసి ఉన్నా ఏ రాష్ట్రాధిపతితో కలిసి ఉన్నా ఏ రాష్ట్రాధిపతి చూస్తున్నా వాళ్ళ ఫలితాలు ఇవ్వడంలో సందేహం లేదు సపోజ్ ఈ రాహు ఉన్న ప్లేస్ నుంచి తన రాష్ట్రాధిపతి సపోజ్ కేతు రాహు కానీ కేతు కానీ ఆ రాస్యాధిపతి సో మేషం అనుకుందాం మేషంలో కేతు ఉంటాడు ఆ రాష్ట్రాధిపతి అంటే ఎవరంటే కుజుడు ఆ కుజుడితో కలిసి ఉన్నా కుజుడు లేకపోయినా ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు ఆ రాష్ట్రాధిపతి యొక్కతో కలిసి ఉండే కుజుడు యొక్క ఫలితాలు ఆ మేషరాశిని చూస్తున్నటువంటి గ్రహం యొక్క ఫలితాలు కూడా ఈ కుచుడు ఇవ్వడంలో సందేహం లేదు అలాగే రాహు కేతువులు కూడా ఏ రాశిలో కలిసి ఉన్నా సరే ఆ రాశి యొక్క ఫలితాలు ఇచ్చి తీరుతారు అలాగే పన్నెండు రాసులు సంచరించే కాలంలో ఏ గ్రహంతో కలిసి ఉన్నా కూడా సర్పదోషమే ఏర్పడుతుంది ఇప్పుడు కేతువుకి మేషం సింహం ధనస్సుల్లో తన ఓన్ నక్షత్రాలు ఉంటాయి అంటే సొంత నక్షత్రాలు ఉంటాయి అలాగే రాహు కూడా మిథునం కుంభ కుంభరాశుల్లో తన సొంత నక్షత్రాలు ఉంటాయి ఫర్ సపోజ్ మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రం రాహు సంబంధించిన నక్షత్రం అలాగే తులారాశిలో స్వాతి నక్షత్రం అలాగే కుంభరాశిలో సతమిషి నక్షత్రం ఈ రాసులో కనుక వీళ్ళు రా ఉంటే ప్రబలమైన దోషం ఇవ్వడానికి కూడా వెనకాడరు సో ఈ కాలసర్ప దోషం చూసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ అంశాలు పరిశీలించి తీరా తీరాలి రాహు ఏ గ్రహంతో కలిసినా సరే ఆ దోష ఫలితాలు ఇచ్చి తీరడంలో వెనకాడ్డు ఈ రాశి చక్రంలో కుజుడు ఏ ఫలితాలు ఇస్తాడో అదే ఫలితాలని కేతు కూడా ఇవ్వడంలో సందేహం లేదు అని మహర్షులు చెప్పారు గత జన్మలో మానవుడు పాములు సర్పాలు సంచరించే ప్లేసుల్లో కానీ పుట్టల దగ్గర కానీ మలమూత్రాలు విసర్జించినా లేదా ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేసినా అవి ఈ జన్మలో వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తాయి ఇలా చేయడం వల్ల వాళ్ళు దీర్ఘవ్యాధులతో బాధపడడం శత్రుత్వాలు పెరగడం అన్న వస్త్రాలకు లోడవడం శత్రుత్వం తగాదాలు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంది అలాగే లగ్న పంచమ సప్తమ స్థానంలో కనుక కుజరాహులు ఉంటే ప్రబలమైన రాహుదోషం ఏర్పడుతుంది దేవత సర్పాలని చంపేసిన వాటి పుట్టలను మూసేసిన వాటి పుట్టలను తవ్వేసిన మహాదోషం ఏర్పడుతుంది వాళ్ళు ఈ జన్మలో కర్రలతో కానీ కత్తులతో కానీ ప్రమాదాలు ఎదుర్కొంటారు అలాగే రహస్య ప్రదేశాల్లో వీళ్ళని దాచి హింసించడానికి అవకాశం ఉంది అలాగే వీళ్ళు ఏంటంటే పేర్లు పదార్థాలు వలన మరణం సంభవించడానికి అవకాశం ఉంది పుత్రులు కూడా మరణించడానికి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఈ పని చేయకూడదు మనం రెండు సర్పాలు కలయిక చూసినా వాటిని హింసించిన వాటిని బాధ పెట్టినా మనకి జనంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది ఒకరినొకరు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి చేయకూడదు భార్య భర్తలు విడిపోవడానికి కూడా అవకాశం ఉంది రెండు సర్పాలు కలయిక చూడకూడదని మహర్షులు పెద్దలు మనకి చెప్పారు అలాగే స్త్రీలు వృత్త సమయంలో వాళ్ళు వాడే బట్టలు సర్పాలు సంచరించే ప్లేసులో విసిరిన సర్పాల మీద వేసిన చాలా భయంకరమైన సర్పదోషం ఏర్పడుతుంది సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి విపరీతమైన కడుపు నొప్పి తర్వాత తలనొప్పి విపరీతమైనటువంటి నొప్పులు అలాగే గర్భం యొక్క ధారణలో లోపం పెళ్ళి కాకపోవడం భార్యాభర్తలు విడిపోవడం ప్రయాణాల్లో మరణం సంభవించడం ఇటువంటివన్నీ కూడా ఆడవాళ్ళకి సంక్రమిస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళు ఇలా చెప్పారు ఏమనుకోవద్దు గ్రంథాల నుంచి చూసి చెప్పినదే ఆడవాళ్ళు ఆ ఋతు సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి పాములు సంచరించే దగ్గర కానీ పాముల మీద కానీ అటువంటి గుడ్డలు విసరకూడదు వస్త్రాలు విసరకూడదు దానివల్ల ప్రబలమైన దోషం ఏర్పడి పుత్ర సంతానం కలగ కలగదు దానివల్ల పుత్రులు మరణించే అవకాశం ఉంది ప్రయాణాల్లో కూడా భారీభర్తల మధ్యలో ఒకరు మరణిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పురుషుల విషయంలో కూడా పురుషుల విషయంలో ఏంటంటే కుట్రలు మూసేయకూడదు అలాగే పావు పుట్టలు వెళ్ళే దారిని మూసేసినా పామును బయటకు వచ్చి రావడానికి కూడా దారి మూసేసిన పుట్టలని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చేసినా కూడా వాళ్ళకి విపరీతమైన దోషం ఏర్పడుతుంది అలాగే వీళ్ళు పొట్టలో పాముల యొక్క గుడ్లని చిదిమేసిన పగల కొట్టిన ఆ గుడ్లని వేరే చోటికి మార్చేసినా కూడా ప్రబలమైన దోషంగా ఏర్పడుతుంది అంటే ఈ జన్మలో వీళ్ళకి అన్న వస్త్రాలకు లూటవ్వడం చేస్తున్న క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఉద్యోగులు సక్రమంగా రాకపోవడము అలాగే భార్యాభర్తలు కలగ కలగకపోవడం తర్వాత శుక్రకళాల లోపం రావడం వల్ల పిల్లలు కలకపోవడం దత్తత పూర్తులను స్వీకరించడం వాళ్ళ వల్ల ఇబ్బందులు కలగడం అనేక రకాలమైన ఇబ్బందులు మగవారికి కూడా సంప్రాప్తిస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు పుట్టల గుడ్లని పగల కొట్టడం పగల కొట్టడం కానీ వాడి గుడ్లని పాము గుడ్లని మార్చేయడం కానీ చేయకూడదు అలాగే దేవతా సర్పాలని ఎప్పుడీ పరిస్థితుల్లో చంపకూడదు అలాగే పుట్టలని తవ్వకూడదు ఆ మూలమాత్ర విసర్జించకూడదు దేవతా సర్బాలని ప్రత్యేకంగా జాగ్రత్తగా వాటిని పూజించాలి ఇలా చేయడం వల్ల ప్రబలమైన దోషం ఏర్పడుతుంది అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి మంచి కూడా అమృత యోగాలు కూడా ఉన్నాయండి రాహు శివభక్తుడు గొప్ప శివభక్తుడు అలాగే విష్ణు భక్తుడు కూడా మంచి అద్భుత అద్భుతమైన పూజలు చేయడంలో రాహు కేతులు మంచివాడు శివభక్తుడు శివభక్తుడు అండ్ శివ భక్తులు కూడా వీళ్ళు వీళ్ళు ఇచ్చే యోగంలో యోగాలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన యోగాలు మంచి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ చేస్తారు ఆనందంగా ఉండేవి చేస్తారు రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఎదురేటి చేస్తారు పైగా కొంతమంది డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మంచి అద్భుతమైన యోగాలు కలిగిస్తారు ప్రొఫెషనల్స్గా ప్రొఫెషనల్స్గా అభివృద్ధి చెందుతారు అలాగే కలెక్టర్స్ అలాగంటే వీళ్ళు ఇచ్చే యోగా కలెక్టర్స్ కలెక్టర్స్ కూడా పెద్ద పెద్ద హోదాలో ఉండేట్టుగా రాజకీయ పదవులు ఇవ్వడంలో కూడా రాహు ముందు ఉంటాడు శని కంటే రాహు చాలా బలవంతుడు శని ఇచ్చే రిజల్ట్స్ కూడా ఈ రాహు ఇచ్చి తీరుతాడు కాబట్టి శని యొక్క బలవం శని అంత బలవంతుడు అంతకంటే బలవంతుడు రాహు అలాగే శిక్షలు విధించడంలో కూడా రాహు శనికంట బలవంతుడు ఘోరమైన శిక్షలు విధించి భయంకరంగా ఇబ్బంది పడ్డానికి మనల్ని చాలా రాహు ముందంచు ఉంటాడు అలాగే ప్రాణదానం చేయడంలో కూడా రాహు ముందు ఉంటాడు ఏదైనా ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా కూడా మన పునర్జీవితం కలిగించి మనల్ని బతికి బట్టే బతికేటట్టు చేయగల సమర్థుడు శనికంట సమర్థుడు రాహు సో కాబట్టి రాహుకేతుల్ని చక్కగా పూజించడం వల్ల మనకి అదృష్టం బలం కలుగుతాయి ముఖ్యంగా ప్రతి వాళ్ళకి కేతుల బలం జాతకంలో ఉండాలని పెద్దలు మహర్షులు చెప్పారండి సో మన రాహు బలం కేతు చే చేకూరాలంటే ఎటువంటి కాలసర్ప దోషాలు ఉన్నా కూడా మీ మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి రాహుకేతులు పూజ చేయించుకోవడం మంగళవారం మంగళవారం ఈ త్రీ టు ఫోర్ సమయంలో రాహుకేతుల పూజ మీ అమ్మవారి గుళ్ళలో చేయించుకోవడం దీని ప్రబలమైన దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అలాగే వీళ్ళ ఏంటంటే దుర్గా టెంపుల్లో కూడా దుర్గా గుడిలో కూడా హోమాలు చేస్తారు ఈ హోమాలు చేసేటప్పుడు నవగ్రహాలకు కూడా హోమాలు చేస్తారు అందులో రాహువుకి సంబంధించినవి కూడా చక్షువులు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే కంటి చూపును మంచిగా చూస్తా చేస్తాడు అలాగే కేతు కేతు ఇచ్చే యోగం అంటే మోక్షకారకుడు అద్భుతమైన యోగాలు చేసే వాడు ఈ జనముల బ్రహ్మాండంగా బతికి మోక్షాన్ని ఇవ్వడంలో చాలా చాలా ముందంజలో ఉండడానికి కేతు అద్భుతమైన యోగకారుకుడు ఈ కేతు బాగుంటే మంత్ర విద్యలు బాగా వస్తాయి తర్వాత వైద్య విద్యలు బాగా వస్తాయి అద్భుతంగా తెలివిగా రాణిస్తారు అద్భుతంగా రాణిస్తారు సో రాహుకేతుల బలం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండి తేరాలండి సో మనకి లేకపోయినా సరే రావుకేతుల మధ్యలో దిగ్బంధం ప్లానెటర్ అయినా కూడా మేము ఈ సందర్భాలు మేము ఈ ఊళ్ళల్లో చక్కగా రావుకేతులు పూజ చేయించుకోండి ఆ తర్వాత చండీ హోమం కానీ కుంకుమ పూజ కానీ అమావాస్య పూట కూడా చేయించుకోవడానికి చాలామంది చేయించుకుంటూ ఉంటారు సో అటువంటి చేయించుకుంటూ ఉంటే రాహుకేతులు యొక్క బలం చేకూరి మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మినిస్టర్స్ అందరూ బ్రహ్మాండంగా రావు రాహు వల్లనే బ్రహ్మాండంగా ఉంటారు సో ఈ రాహుకేతులు దోషం మనం తప్పించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు చాలా అద్భుతంగా రాణిస్తారు Hors <us>